తెలంగాణ రాష్ట్ర ఓటరు ఫలితం వెలువడింది. టీఆర్ఎస్కి ఏకపక్ష మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమి పేరుతో ఏర్పడి ఈ పోటీ చేసినా సరే క్రితం ఎన్నికల్లో వచ్చిన స్థానాలు కూడా గెలుచుకోలేకపోయారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ సుధీష్ రాంభట్ల గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్, టీడీపీ ఇవన్నీ కలిపి ప్రజాఫ్రంట్గా ఏర్పడినా సరే కనీసం 20 సీట్లు కూడా దక్కించుకోలేని స్థాయికి పడిపోయాయి. దీనిపైన మీ స్పందన తెలియజు. ఆ ఫ్రంటే కొంపముంచింది. అది మహాకూటమి కాదు మాయాకూటమి అని చెప్పేసి ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ టీడీపీ కలవడం ఏంటి, అసలు ఏ కాంగ్రెస్ అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిందో ఆ కాంగ్రెస్తో కలిసి టీడీపీ ప్రచారం చేయడం వల్లే ఆ టీడీపీని కాంగ్రెస్ని కూడా నమ్మకుండా పోయారు జనం. ఇది ఇదేంటంటే అవకాశవాద పొత్తు, ఈ మాయాకూటమిని నమ్మకూడదని చెప్పేసి ఏకపక్షంగా టీఆర్ఎస్ ఓటేయడం జరిగింది. ఈ పొత్తు లేకపోయి ఉంటే ఇంకా కొంచెం వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉండేది. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏదో అలా సమయాన్ని బట్టి అనుకూలంగా సమయానుకూలంగా ఎవరితో పడితే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే ప్రజలు నమ్మడానికి ఇదివరకులాగా ఏదో వాళ్ళు 4 పేపర్లో రాయించుకుంటే ప్రజలు నమ్మేసే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు మంచి అవగాహనతో వెళ్తున్నారు, ప్రజలు చాలా క్లియర్ కట్ అండర్స్టాండింగ్తో వెళ్తున్నారు. ఇవాళ టీడీపీ అనేది ఇంత గత ఎన్నికల్లో కూడా చూస్తే కేవలం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ఓటర్లే మీకు టీడీపీని గెలిపించారు అప్పట్లోను. అయితే టీడీపీ వాళ్ళని అట్టేటి ముంచేసి ఇక్కడ వదిలేసి పారిపోయింది అని చెప్పేసి అని వాళ్ళందరి మనసులోనూ చాలా బాధ ఉంది. అది ఆ బాధ ఇవాళ చూపించారు. టీపీసీసీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు. ఇది అసలు రాష్ట్రం అంతటా ఎవరు ఊహించనిది. ఇది ఆయన చాలా అగ్రెసివ్గా కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ చేశారు, కానీ ఆయన్నే ఓడిపోవడాన్ని దీనిపైన మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఆయన ఏదో సెల్ఫ్గా డబ్బా కొట్టేసుకుని ఆయన ఇంట్లో ఆయన క్రాకర్లు కాల్చేసుకుని నేను ఫైర్ బ్రాండ్ అనుకుంటే కాదు కదా. ఆయన ఎలాగ ఎమ్మెల్సీలు కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ డబ్బులు ఇస్తూ ఎలా దొరికిపోయాడు, ఆయన రాజకీయాల్లో ఎంత నిబద్ధతోటి నీతితోటి ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఇవాళ అతను నిబద్ధత లేడు, నీతివంతమైన రాజకీయాలు చేయట్లేదని చెప్పేసి ప్రజలు అతను తిరస్కరించారు. ఇప్పటికైనా కానీ అతను ఇంకా ఎందుకంటే బోల్డ్ వయసు ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ అతను నిజం తెలుసుకుని ముందరకెళ్తే మంచిది. అలాగే టీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి చూస్తే ఒక సత్తుపల్లి నుంచి సండ్ర వీర వెంకట రాఘవయ్య తప్ప మిగిలిన అందరూ ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఆయనకున్న పర్సనల్ ఇమేజ్ వల్ల గెలుస్తున్నారని, పార్టీ బలం ఏమీ లేదని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. దీన్ని బట్టి టీడీపీ ఇంకా తెలంగాణలో ఆ పార్టీ చరిత్ర ముగిసినట్టే అని మీరు భావిస్తున్నారా? టీడీపీ చరిత్ర తెలంగాణలో ముగిసినట్టే. ఆయన ఎంతసేపు ఇప్పుడు చారిత్రాత్మక అవసరంగా అంటారు కాబట్టి చరిత్ర అయిపోయింది. ఇక్కడ ఇక సండ్ర వెంకట వీరయ్య పరిస్థితి నాయనాలసిస్ ఏంటంటే ఆయన ఒక్క ఎమ్మెల్యే టీడీపీలో మిగిలిపోయాడు. ఆయన మరంటే వేరే పార్టీలో అవకాశం రాకో దేనికో కానీ ఆయన ఒక్కడో టీడీపీలో ఉండిపోయాడని ఆయన నిబద్ధతో ఉన్నాడని అక్కడ ప్రజలు నమ్మినట్టున్నారు. అందుకు అతను గెలిపిస్తున్నారు చెప్తే అదేదో ఆయన గొప్పతనం పార్టీ గొప్పతనం అని కూడా నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం వల్లే తాము ఓడిపోయాం అని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అలాగే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారేమో అని అనుమానం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మరోపక్క కవిత గారేమో బ్లేడ్తో గొంతు గీసుకునే వాళ్ళని, గడ్డం గీసుకోకుండా కూర్చున్న వాళ్ళని మేము క్షమించి వదిలేస్తున్నాం, వాళ్ళ విజ్ఞత వాళ్ళకే వదిలేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. సో ఆల్రెడీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకునే ఈ గేమ్ స్టార్ట్ అయిందని మీరు భావిస్తున్నారా? ఇవన్నీ స్టాండర్డ్గా జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే రాజకీయాల్లో గెలిపోవటంలో అనేది సహజం, ఎప్పుడైతే ఓడిపోతామో అప్పుడు అది గ్రేస్ఫుల్గా అది కనుక యాక్సెప్ట్ చేస్తే ప్రజలు మళ్ళీసారని గెలిపిస్తారు. అంతేకాని ఇటువంటి కబుర్లు చెప్తే ఒకటి కొంతవరకు ఏంటంటే టీడీపీతో పొత్తు లేకపోయి ఉండే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉండేదేమో కానీ అధికారంలోకి అయితే వచ్చేవారు కాదు, కొంచెం బెటర్గా ఉండేది బహుశా. ఇక సరే ఆయన ఇప్పటికైనా గడ్డం గీసుకుంటే మంచిది, లేకపోతే అనవసరంగా దురదలు వస్తాయి గడ్డానికి, ఇప్పటికైనా గడ్డం గీసుకుంటే మంచిది. మరి ఆయన బండ్ల గణేషన్ కూడా పాపం ఆయన ఏదో గొంతు కోసుకుంటా అన్నాడు, అటువంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు, 4 కాలాలపాటు చల్లగా బతికి ప్రజలకు 4 సేవలు చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. మొత్తం జాతీయ ఛానల్స్ అన్నీ కూడా టీఆర్ఎస్ గెలుపును ఖాయం చేసిన మన ఆంధ్ర ఆక్టోపస్ అని అందరూ పిలిచే లగడపాడి మాత్రం ప్రజాకూటమే గెలుస్తుంది అని చెప్పి ఘంటాపదంగా చెప్పారు. పైగా జీవన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అన్నా నువ్వు గెలుస్తున్నావు, నువ్వు మంత్రి అవుతున్నావు అని చెప్పారు. మొట్టమొదటిగా ఓడిపోయిన వ్యక్తి ఆయనే కూటమి సందర్భంగా. దీన్ని బట్టి లగడపాటి గారి సర్వే ఇంతలా అంచనా తప్పడానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు లగడపాటి సర్వే ఆయన శైలికి భిన్నంగా ఆయన ముందర నుంచి రిలీజ్ చేయడం ఇదంతా చూస్తే ప్రజలకు అప్పుడే అనుమానం వచ్చింది. ఇది ఏంటంటే ఆయన ఏదో ఇది చంద్రబాబు గారి ఆపరేషన్ లగడపాటి జగడపాటి అయ్యి ఉంటుంది, గతంలో ఆపరేషన్ గొర్రెపేడ గరుడలాగా అని చెప్పేసి ప్రజలకి అనుమానం ఆవేలే వచ్చింది. ఎందుకంటే ఆయన శైలికి భిన్నంగా ముందరే నేను రోజుకు ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తాను ఇవి చెప్పడం. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బాగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారా అంటే ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 లగడపాటి. ఇంతకు ముందర లగడపాటికి కొంత క్రెడిబిలిటీ ఉండేది, ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ కాస్త పోయింది.
ఇక అందుచేత ఏంటంటే మనం ఇంకా లగడపాటి గురించి ఇంకా మాడు కూడా అనవసరం, ఏదో చచ్చిన పవన్ ఇంకా కొట్టినట్టు అవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ అంటారా, అది ఇది మేము ఏంటంటే ఇప్పుడు పొత్తు లేకుండా పోటీ చేసాము, గణనీయంగా మా ఓటు షేర్ మేము నిలబెట్టుకుంటున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాం, వచ్చే ఎన్నికల నాటికి మేము చాలా బలమైన శక్తిగా ఎదుగుతాం, అందులో ఏ రకమైన అనుమానం లేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఒక ప్రభావం రాబోయే మేలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల మీద ఏమైనా చూపిస్తుందంటారా? అది యాక్చువల్గా ఏమైనా చూపించినా కూడా ప్రభావం భారతీయ జనతా పార్టీకి పాజిటివ్గా చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు ఏదో కోపంతో ఇవాళ వ్యతిరేక పార్టీలకు ఓటేసినా, కాంగ్రెస్ లాంటి పార్టీలకి, వెళ్తేనే వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో 3 నెలల్లోనే వాళ్ళకి అర్థమైపోద్ది. కాబట్టి జనరల్ ఎలక్షన్స్ టైంకి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారనేది మా దృఢమైన అభిప్రాయం. 2014 ముందర కూడా చూస్తే బీహార్ ఎన్నికల్లో కానీ, ఢిల్లీ ఎన్నికల్లో కానీ, కర్ణాటక ఎన్నికల్లో కానీ బీజేపీ ఓడిపోయింది. కానీ 2014 జనరల్ ఎలక్షన్లో అక్కడ అన్ని 3 రాష్ట్రాల్లో కూడా స్వీప్ వచ్చింది. అంటే ఇది కూడా 2019 ఇది మాకు అనుకూలమైన పరిణామం కింద భావిస్తాం, కానీ వ్యతిరేకమైన పరిణామం, ప్రతికూలమైన పరిణామం కింద భావించట్లేదు. ఈరోజు వచ్చిన మిగిలిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తీసుకుంటే బీజేపీకి అంత ఆశాజనకంగా లేవు. కాంగ్రెస్ ముక్త భారత్ అని మనం ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చినా సరే బీజేపీకి టఫ్ కాంటెస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ 2 చోట్ల లీడ్ సాధించింది, ఒక రాష్ట్రాల్లో నెక్ టు నెక్ ఉంది. సో ఈ ప్రభావం కూడా ఏమైనా ఎలక్షన్స్లో ఉంటుందంటారా? నేను చెప్పాను కదా, అక్కడ మేము అధికారంలో చాలా కాలం నుంచి ఉన్నాం కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కొంత కాంగ్రెస్కి వాళ్ళ బెనిఫిట్ అయితే అవ్వచ్చు. వచ్చే జనరల్ ఎలక్షన్ నాటికి ప్రజలు కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాకరాక ఇలా వస్తుంది, నెలల్లోనే అర్థమైపోతుంది ప్రజలు వీళ్ళకి ఎందుకు వేసారో బాబు ఓటు అనుకుంటారు. థ్యాంక్ యూ సుధీష్ రామట్ల గారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.